దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో మళ్లీ భక్తుల కోలాహలం మొదలు కానుంది. లాక్డౌన్ నిబంధనలు సడలించగానే స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సామాజిక దూరం, ఇతర ఆరోగ్య నియమాలు మధ్య పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నారు అధికారులు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా భక్తులు లేకపోయినా శ్రీకాళహస్తి సన్నిధిలో మళ్లీ శివనామ స్మరణలు మారుమ్రోగనున్నాయి. దేశంలోని ఏడాది పొడవునా తెరిచి ఉండే గ్రహదోషాలు అంటని ఆలయం శ్రీకాళహస్తి. రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలలా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయం అనంతరం ఎక్కువగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటారు. అలాంటి ఆలయం గత రెండు నెలలుగా భక్తులు లేక వెలవెలబోయింది. మొత్తం మీద ప్రభుత్వం ఆలయాల్లో భక్తులకు అనుమతించే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లతో సిద్దమయ్యారు అధికారులు. మునుపెన్నడూ లేని విధంగా ఆలయంలో సామాజిక దూరం పాటించేలా క్రమబద్ధీకరించనున్నారు. ఇప్పటికీ నేల మీద వేసిన ప్రత్యేక సర్కిల్లో నిలబడి భక్తులు ఆలయంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తునకు థర్మల్ టెస్టులు నిర్వహిస్తామని ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్యంగా ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. మాస్క్ ధరిస్తేనే టెంపుల్లోకి అనుమతి ఉంటుంది. అదేవిధంగా టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేయబడుతుంది. ఎవరికైతే టెంపరేచర్ 98 డిగ్రీస్ ఫారెన్హీట్ కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా సున్నితంగా అంటే టెంపుల్లోకి ఎంట్రీ ఉండదు. దయచేసి వృద్ధులు తర్వాత చిన్నపిల్లలు టెంపుల్లోకి రావడం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత హ్యాండ్ శానిటైజర్తో శానిటైజేషన్ హ్యాండ్స్ అన్ని చేస్తాము. దాని తర్వాత థర్మల్ టనల్ కూడా అంటే శానిటైజేషన్ టనల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ శానిటైజేషన్ టనల్ గుండా వాళ్ళు క్యూ లైన్స్లోకి ఎంటర్ అవుతారు. ఈ క్యూ లైన్స్లో ఉన్న రైలింగ్స్ అన్ని కూడా తరచూ కంటిన్యూస్గా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టెంపుల్ లోపల భాగం బయట భాగం కూడా ఎవ్రీ 45 మినిట్స్ ఖచ్చితంగా మేము సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో పిచికారీ చేసి శానిటైజ్ చేస్తాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన అంటే సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకుంటాము. సోషల్ డిస్టెన్సింగ్ భక్తులు పాటించాలి, భక్తులు కూడా మాతో సహకరించాలి. అదేవిధంగా ఈ టెంపుల్కి చాలా ప్రధానమైనది రాహుకేతు పూజలు. ఈ రాహుకేతు పూజలు కూడా సుమారు 1000 పూజలు ఒక రోజులో మేము చేయగలిగే కెపాసిటీ ఉన్న మండపాలు ఉన్నాయి. అయితే సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి వీటిని కూడా ఒక 350కి రిస్ట్రిక్ట్ చేస్తాము. రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా అంటే రావుకేతు మండపాలన్నీ కూడా శానిటైజ్ చేసుకుంటూ మండపాల్లో ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ కరోనా వ్యాప్తి నిర్మూలనకు మా వంతు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. భక్తులందరూ నిర్భయంగా టెంపుల్కి రావచ్చు, మంచి దర్శనం చేసుకోవచ్చు, స్వామివారి అమ్మవారి కటాక్షం పొందవచ్చు. అయితే ఈ ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా చర్యలు ఆల్రెడీ తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే భక్తులకు ప్రవేశం ఉంటుంది. ఇక నుంచి కొంతకాలం పాటు పరిమిత సంఖ్యలోనే దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. క్యూ లైన్లను ప్రతి 45 నిమిషాలకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచనున్నారు. అలాగే వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. నిత్యం వేల మంది భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేసుకుంటారు. అయితే లాక్డౌన్ కారణంగా రోజుకి 350 మందికి మాత్రమే టికెట్లు జారీ చేయనున్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. మొత్తం మీద ఆలయాలకు మళ్లీ భక్తులను అనుమతిస్తున్న వేళ కరోనా విజృంభించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు అధికారులు.